నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్యాషన్ ఫర్ మూవీస్. మరి ఈరోజు రంగ్దే మూవీ గురించి తెలుసుకుందాం. పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ రంగ్దే. సహజంగానే మనం మన ఇంట్లో వాళ్లను పక్కింటి వాళ్లతో పోల్చి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ అండి. తమ బిడ్డ కంటే పక్కింటి బిడ్డకు ఒక మార్క్ ఎక్కువ వస్తే బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. దీంతో వాళ్ళతో పోల్చడంతో పాటు సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటివి ఏర్పడతాయి. రంగ్దే సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లి దాకా వస్తే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేదే కథ. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్ను కాస్నల్గా చూపించాలనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కథలో కొత్తదనం ఏమీ లేదు, కానీ స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ కూడా బీన్ బెటర్ అనుకోండి. సెకండ్ హాఫ్లో సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్గా కట్ చేస్తే బాగుండేది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఇట్స్ నైస్. ప్రతి సీన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్దే స్టోరీ రొటీన్గానే ఉన్నప్పటికీ అర్జున్ టామ్ అండ్ జెర్రీ వార్ యువతను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్యాషన్ ఫర్ మూవీస్. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.